మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ గుండెపోటుతో కన్నుమూశారు. గత నెల 31న దండకారణ్యంలో చనిపోయినట్లు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా సంతాప సభలు నిర్వహించాలని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. అంత్యక్రియలు విప్లవ సాంప్రదాయంలో నిర్వహిస్తామని ప్రకటించింది. మావోయిస్టు అగ్రనేత పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందారు. దండకారణ్యంలో గత నెల 31న చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల బస్తీకి చెందిన సుదర్శన్ అలియాస్ ఆనంద్ బస్తర్ మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన కటకం 40 ఏళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్లారు. ఉద్యమంలోనే మావోయిస్టు మహిళ నేత లలితకతో వివాహం జరిగింది. ఆ తర్వాత ఎన్కౌంటర్లో లలితక చనిపోయింది. 1994లో వాంకిడి మండలం సర్కపల్లి ఎన్కౌంటర్లో సుదర్శన్ త్రుటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి సుదర్శన్ పోలీసులకు చిక్కలేదు. అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో రాడికల్ యువజన సంఘం పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో శ్రీశ్రీతో పాటు సుదర్శన్ పాల్గొన్నారు. సుదర్శన్ చాలా కాలంగా శ్వాసకోశ సమస్యతో పాటు మధుమేహం బీపీ సమస్యలతో బాధపడుతున్నట్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ తెలిపారు. విప్లవ సాంప్రదాయాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సుదర్శన్ సంతాప సభలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.